విజయనగరం జిల్లా వేపాడలో వైకాపా వర్గపోరుతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎన్నిక నిర్వహిస్తున్న సమావేశ మందిరంలోకి చేరబడిన వైకాపా తిరుగుబాటు వర్గ నాయకులు రిటర్నింగ్ అధికారి నుంచి పత్రాలు లాక్కున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లిన తిరుగుబాటు వర్గం వారు పత్రాలు లాక్కొని అక్కడి బల్లలు లాగిపడేశారు. ఈ చర్యతో సమావేశ మందిరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేపాడలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని తిరుగుబాటు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక్కడ మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు 12 చోట్ల వైకాపా గెలిచింది. ఎలక్షన్ ఆపాలి ఎలక్షన్ ఆపాలి